జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పాకిస్తాన్ ప్రభుత్వంలోని వివిధ వర్గాల వారు ఒకరిపై ఒకరు పగలతో రగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ కు రగులుకున్న ద్వేషం ఒకవైపు, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు సైన్యానికి రగులుకున్న ద్వేషం మరోవైపు, ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీలో కూడా ఇలాంటి గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉందట. మరొకవైపు అక్కడ న్యాయస్థానానికి ప్రభుత్వానికి మధ్య కూడా సంబంధాలు బాగోలేదు అని తెలుస్తోంది. ఇలా ఇన్ని రకాల గొడవలతో పాకిస్తాన్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా రగులుతుంది. అయితే ఈ గొడవలు అన్నిటినీ ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందట అక్కడ ప్రభుత్వం. అయితే ఈ గొడవ మధ్యలో అక్కడ తీవ్రవాదులను పాకిస్తాన్ పట్టించుకోవడం కుదరటం లేదంట. దాంతో వాళ్లలో వాళ్లు దశా దిశా నిర్దేశం లేక జట్టు కత్తి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో తీవ్రవాదులందరినీ ఇండియాకు పంపించి వాళ్లకి ఉపాధి కల్పించి ఏర్పాటు చేస్తుందట అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. G20 సమావేశాలు మొదలవుతాయి అని తెలిసినప్పటి నుంచే పాకిస్తాన్ కశ్మీర్ ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అదే ప్రయత్నంలో పలుమార్లు చొరబాట్లకు కూడా పాల్పడింది. సాంబా సెక్టార్లో ఒక చొరబాటుదారుణ్ణి BSF జవాన్లు కాల్చి చంపారు. పూంచ్ సెక్టార్లో కూడా ఇలా చొరబడుతున్న ఒక చొరబాటుదారుని ఆపిన సైన్యానికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురు చొరబాటుదారులని అరెస్టు కూడా చేశారట. వాళ్ల దగ్గర IED బాంబులు 100 కిలోల వరకు లభ్యమయ్యాయని తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంత విధ్వంసానికి ఎందుకు ప్రయత్నిస్తుందంటే G20కి వచ్చిన దేశాలకి కశ్మీర్ ఎంతో ప్రశాంతంగా అనిపించిందట. వాళ్లలో ఆ భావన పోగొట్టడానికి వాళ్ళు ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.